భీకరంగా సాగుతున్న ఇజ్రాయేల్ గాజా పోరులో భూతల దాడి ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది ఇప్పటికే నీరు విద్యుత్ ఆహారం సరఫరాలను నిలిపివేసిన ఇజ్రాయెల్ తాజాగా మూడు లక్షల మంది సైనికులను గాజా భూభాగంపైకి పంపాలని యోచిస్తోంది వీరితో గ్రౌండ్ ఆపరేషన్ చేపట్టాలని సమాలోచనలు జరుపుతోంది తమ దళాలు గాజాలో క్షేత్రస్థాయి యుద్ధానికి సిద్ధంగా ఉన్నాయని ఇప్పటికే ఇజ్రాయెల్ ఆర్మీ అధికారిక ప్రతినిధి రిచర్డ్ హెచ్ వెల్లడించారు అయితే ఈ అంశంపై ఇజ్రాయెల్ ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది ఒకవేళ గాజాలో క్షేత్రస్థాయి యుద్ధం చేసేందుకు ఇజ్రాయెల్ సన్నద్దమైతే ఆ దేశం ప్రధానంగా ఐదు సవాళ్లను ఎదుర్కొనుంది గాజాను అష్టదిగ్బంధం చేసి వైమానిక దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ తాజాగా భూతల దాడులు చేసేందుకు సిద్దమవుతోంది సొరంగాలు జనసాంద్రత అధికంగా ఉండే గాజా పట్టీలో క్షేత్రస్థాయి యుద్దం చేపట్టడం అంత సులువు కాదని నిపుణులు చెబుతున్నారు గ్రౌండ్ ఆపరేషన్ చేపట్టేందుకు ఇజ్రాయెల్ ప్రధానంగా ఐదు సవాళ్లను అధిగమించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు జనసాంద్రత అధికంగా ఉండే గాజాలో వీధులు ఇరుకుగా ఉంటాయని ఇవి సైన్యం కదలికలకు ఇబ్బందికరంగా ఉంటాయని చెబుతున్నారు శిథిలాలతో నిండి ఉన్న రహదారులో వాహనాలు ట్యాంక్ లు నావిగేట్ చేసుకోవడానికి కూడా ఇబ్బందులు ఎదురవుతాయని విశ్లేషించారు ముఖ్యంగా ఇళ్లు కార్యాలయాల నుంచే సొరంగ మార్గాలు ఉన్నాయనే వార్తల నేపథ్యంలో హమాస్ ఉగ్రవాదుల ఉచ్చులో ఇజ్రాయెల్ సైనికులు పడే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు ఇళ్ల కిందనే సొరంగాలు ఉండటంతో ఉగ్రవాదులు మందుపాతరలు లాంటివి అమర్చే అవకాశం ఉందన్నారు ఎత్తైన భవనాలను ఆవాసాలుగా చేసుకుని హమాసు ఉగ్రవాదులు స్నైపర్ దాడులకు తెగబడే అవకాశం కూడా ఉందని యుద్ధరంగ నిపుణులు ఇజ్రాయెల్ను హెచ్చరిస్తున్నారు చిన్న చిన్న బృందాలు యుద్ధ ట్యాంకుల విధ్వంసకర క్షిపణులు రాకెట్ ప్రొబెల్డ్ గ్రెనేడ్లను ఉపయోగించి పెద్ద ఎత్తున అధునాతన ఆయుధాలను కలిగి ఉన్న పదాది దళాలను తీవ్రంగా దెబ్బతీయవచ్చని సిరియా ఉక్రెయిన్ యుద్ధాలు నిరూపించాయని చెబుతున్నారు భుజం మీద నుంచి ఉపయోగించగల క్షిపణులు హమాసు మిలిటెంట్ల వద్ద ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో హెలికాప్టర్ల ద్వారా సైనికులను తరలించారు ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు రాకెట్ ప్రొబెల్డ్ గ్రెనైడ్లను ఉపయోగించి తక్కువ ఎత్తులో వెళ్తున్న హెలికాప్టర్లను కూల్చివేసే ప్రమాదముందన్నారు పంతొమ్మిది వందల తొంభై మూడులో సోమాలియాలో జరిగిన యుద్ధంలో అమెరికాకు చెందిన రెండు బ్లాక్ హాక్ హెలికాప్టర్లను ఉగ్రవాదులు రాకెట్ ప్రొబెల్డ్ గ్రెనైడ్ల సాయంతో కూల్చివేశారని గుర్తు చేస్తున్నారు పాలస్తీనియన్ల ప్రాణ నష్టాన్ని పరిమితం చేయడం కూడా సవాలేనని చెబుతున్నారు